ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు ఇక్కడుండి అప్పలనాయుడు. అప్పలనాయుడే, అదే అదే బడ్డుకొండ అప్పలనాయుడు. కరెక్టేనా తమ్ముళ్ళు? మా తమ్ముడు ముద్దుగా పిలుస్తున్నాడు అప్పల నర్సయ్య అని. అప్పల నర్సయ్య కాదు, అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు. మొత్తం నియోజకవర్గంలో ఉండే కొండలన్నీ మింగేసిన ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తంగుడపిల్లిలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉండే కొండని అనుచరులతో అక్రమంగా తవ్వించేసి పూసపాటి రేగ మండలంలో విచ్చలవిడిగా గేవలంతా అమ్ముకుని మొత్తం రాష్ట్రాన్ని ముఖ్యంగా నెల్లిమర్ల దోచేసినటువంటి ఆనకొండ ఈ అప్పలనాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే జనసేన అభ్యర్థి ఇంకో పక్క ఎంపీ అభ్యర్థి ఇద్దరు కోరారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి, ఈ సమస్యలన్నీ మేము పరిష్కారం చేస్తాం. బంగారు రాజు పైన అభిమానం ఉండే వాళ్ళందరూ మాధవికి ఓటేయండి, బంగారు రాజు భవిష్యత్తు మేము చూసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేనలో ఉండే నాయకులు త్యాగాలు చేసిన నాయకులకి భవిష్యత్తులో మేము గుర్తింపిస్తాం, వాళ్ళని కూడా గవర్నమెంట్ లో భాగస్వాములు చేసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అటు జనసేన ఇటు తెలుగుదేశం బీజేపీలో ఎవరికైతే సీట్లు రాలేదో, ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే బాధ్యత మాది. అధికారంలోకి వచ్చిన వెంటనే నదుల అనుసంధానం చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మారుగా నీళ్లన్నీ ఏదైతే రామతీర్థం రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ నేనే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి ఆ ప్రాజెక్ట్ ని 2002-2003 ఆ ప్రాంతంలో ఫౌండేషన్ వేశా. మళ్లీ దానికి మోక్షం కాస్త కోస్తూ 14-19 వచ్చింది. దుర్మార్గులు వచ్చారు, అది చెయ్యలేదు, ఇప్పుడు హామీ ఇస్తున్నా నేను మేము వస్తానే పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం. 200 పరిశ్రమలు ఉన్నారు మాధవ్ గారు, 200 కాదు, రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా ఈ ప్రాంతం తయారవుతుంది అని అలాంటి అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క జూట్ మిల్లు వల్ల దెబ్బతిన్నారు, వాళ్ళందరినీ ఆదుకుంటాం. సీతమ్మ చెరువును మినీ రిజర్వాయర్ గా చేయాలన్నారు, ఇది కూడా చేస్తాం. ఉదుహుదులో చాలా మందికి ఇబ్బంది వచ్చింది, వాళ్ళకి ఇంకా కూడా ఆ ఇండ్లు కూడా ఇవ్వలేదు, అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇవి కాకుండా